हेलो एव्रीवन क्याबेज 65 తయారు చేసుకుందాము దీనిని మనం హోటల్స్ లోను హాస్టల్స్ లోను సైడ్ డిష్ గా ఇవ్వడం చూస్తూ ఉంటాము ఈ రోజు మనం దీన్ని ఇంట్లో తయారు చేసుకుందాము దీని కోసం క్యాబేజ్ ను తీసుకుని నేను చూపిస్తున్న విధంగా ఎలా పొడవుగా కట్ చేయండి మరి సన్నగా కట్ చేయకండి కొద్దిగా ఈ విధంగా ఉండేలా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న క్యాబేజ్ లో మీ టేస్ట్ కు సరిపోయినట్లుగా కారం ఉప్పు పసుపు కొద్దిగా కార్న్ ఫ్లోర్ కొద్దిగా శనగపిండి అలాగే కొంచెం బియ్యం పిండి కూడా వేసి కలపండి మీరు తీసుకునే క్యాబేజ్ ని బట్టి బియ్యం పిండి శనగపిండిని కలపండి మనం వేసిన పిండి క్యాబేజ్ కు బాగా పట్టేలాగా కలిపి కొద్దిగా వాటర్ ను చల్లి పొడిపొడిగా కలపండి వాటర్ ఏ మాత్రం ఎక్కువైనా మరి పిండిలాగా అయిపోతుంది ఒకవేళ మీకు కొద్దిగా అలా అయినట్లు అనిపిస్తే దానికి బియ్యం పిండిని కొంచెం యాడ్ చేయండి కడాయిలో డీప్ ఫ్రై కి సరిపోయిన ఆయిల్ ని వేసుకుని మనం మిక్స్ వచ్చేంతవరకు ఫ్రై చేసి టిష్యూ పేపర్ పైకి తీయండి ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేసుకుంటుంది సేమ్ ఆయిల్ లో కొద్దిగా పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా ఫ్రై చేయండి ఈ క్యాబేజ్ 65 ను ప్లేట్ లోకి తీసుకుని మనం ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి।